ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేసే రోజుల్లో 1976 లోపల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. ఈ 10 ప్రాథమిక విధులు చేర్చడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, భారతదేశానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులు చేసింది. స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫారసుల్ని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో 1976 సంవత్సరం లోపల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులే ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చడానికి గల ప్రధానమైనటువంటి అంశం. ఇక రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 4వ భాగం లోపల, రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 4వ భాగంలో ఏ అనేటువంటి ప్రకరణం లోపల, ఏ అనేటువంటి భాగం లోపల మనకి 51A అనేటువంటి 51A అనే ప్రకరణంలో 10 ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఏ అనేటువంటి ప్రకరణం లోపల 51A అనేటువంటి శీర్షిక లోపల వీటిని చేర్చడం జరిగింది. అయితే 2002 సంవత్సరం లోపల మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 2002 వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఎంత అంటే 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కుల లోపల ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. ఒక అంశాన్ని ఎప్పుడైతే చేర్చారో అప్పుడు మొత్తం ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఎన్ని చేర్చబడ్డాయంటే 11 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. 10 ప్రాథమిక విధులు 1976లో చేర్చారు. ఒక ప్రాథమిక విధి 1986వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం ఏమిటి అంటే, 14 సంవత్సరాల లోపల బాలబాలికలు లేదా పిల్లలు తప్పకుండా పని చేయవద్దు, బాల కార్మికులుగా పనిచేయవద్దు, పాఠశాలల్లో మాత్రమే విద్యను అభ్యసించాలి, పాఠశాలలో విద్యను అభ్యసించాలి అని చెప్పి 14 సంవత్సరాల బాలబాలికలు విధిగా విద్యని అభ్యసించాలి అని నిర్బంధ విద్యను అభ్యసించాలని చెప్పి 86వ రాజ్యాంగ సవరణ లోపల చేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఎన్ని అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అనే విషయం తీసుకున్నట్టయితే, 1977 జనవరి మూడవ తేదీ నుంచి 10 ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక విధులు 76లో ఆమోదించారు 42వ రాజ్యాంగ సవరణలో, కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1977 జనవరి 3వ తేదీ నుంచి ఈ 10 ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. ఇక 2002లో తయారు చేస్తే అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే, 2002 డిసెంబర్ 12వ తేదీ నుంచి ఒక ప్రాథమిక విధి అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఇవాళ 11 ప్రాథమిక విధుల్ని భారత ప్రజలు అనుభవించడం జరుగుతుంది. అయితే ప్రాథమిక విధుల విషయంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వీటిని న్యాయస్థానాల ద్వారా రాబట్టుకునేటువంటి అధికారం మనకు లేదు. ఈ ప్రాథమిక విధుల్ని ఎవరైనా ఉల్లంఘించినటువంటి ప్రాథమిక విధుల్ని న్యాయస్థానంలో రిట్స్ వేసి ఆ రిట్స్ ద్వారా న్యాయస్థానాల ద్వారా వీటిని రక్షించుకోలేము. ప్రతి భారత పౌరుడు ఈ 11 ప్రాథమిక విధుల్ని గౌరవిస్తూ వీటిని ప్రవర్తించాలి.
సోషలిస్టు దేశాలకి ప్రజాస్వామ్య దేశాలకు తేడా ఏమిటి అంటే, సోషలిస్టు దేశంలో కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి, విధులు మాత్రమే ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాల్లో హక్కులు మాత్రమే లభిస్తాయి. హక్కులు లభించాయి, హక్కులతో పాటు విధులను కూడా నిర్వహించాలి. హక్కులు విధులు రెండింటినీ ఉత్తమ పౌరులుగా ఉన్నవాళ్ళు, ఉత్తమ పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండింటినీ కూడా ఎప్పుడైతే దీనికి అనుగుణంగా తమ పౌరసత్వాన్ని కాపాడుకుంటారో, తమ పౌరసత్వాన్ని నిలబెట్టుకుంటారో, అప్పుడు వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి ప్రాథమిక విధులు, భారత ప్రజలారా, మీరు జాతీయ పతాకాన్ని గౌరవించండి, జాతీయ గీతాన్ని గౌరవించండి, స్వతంత్రోద్యమ ఆశయాల్ని గౌరవించండి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి, అడవులని రక్షించండి, అడవులలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జంతువుల్ని కాపాడండి, భారత 14 సంవత్సరాల లోపల బాలబాలికలను పాఠశాలకే పంపించండి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటివి ఇవి. ప్రతి పౌరుడు విధిగా వీటిని నిర్వహించాలి. అందుకోసమే చూడండి ఇవాళ హరితహారం అని చెప్తున్నాం. ఇది భారత పౌరుడి యొక్క ప్రధానమైనటువంటి ఒక విధి. ఎందుకు విధిగా పేర్కొంటున్నామంటే, ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి ఆ మొక్కని సంరక్షించి ఆ మొక్కని పెంచి పెద్ద చేసినట్లయితే అతను ఈ సమాజానికి, ఈ భావి భారత పౌరులకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి అవుతాడు. సకాలంలో వర్షాలు అవడం కానీ, ఉష్ణోగ్రత తగ్గడం కానీ, జీవ జాలం పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగం ఏ ప్రాథమిక హక్కులైతే మనకిచ్చిందో ఆ ప్రాథమిక హక్కుల్ని అనుభవిస్తూ, ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధుల్ని కూడా మనం నిర్వహించాలి. అప్పుడు మనం ఉత్తమ పౌరులుగా తయారవుతాము. ఉత్తమ పౌరుడు అంటే ఎవరు అంటే, రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటూ ప్రాథమిక హక్కుల్ని అనుభవిస్తూ ప్రాథమిక విధుల్ని కూడా బాధ్యతాయుతంగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిని ఉత్తమ పౌరుడిగా మనం పేర్కోవచ్చు. కాబట్టి మనం ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి తెలుసుకుందాం. మనం ఏ పోటీ పరీక్షల్లోకి వెళ్ళినా భారత రాజ్యాంగం నుంచి 15-20 ప్రశ్నలు వస్తుంటాయి. ఈ 15-20 ప్రశ్నల లోపల ప్రాథమిక హక్కుల నుంచి, ప్రాథమిక విధుల్లో నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఉదాహరణకి ఇంతకుముందు మేము చెప్పినటువంటి ప్రశ్నల లోపల సత్తా స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చిన ప్రకరణం ఇది. సత్తా స్వాతంత్ర్యాలకు హామీ ఇచ్చినటువంటి ప్రకరణం అన్నప్పుడు 19వ ప్రకరణం. ఎందుకంటే 19వ ప్రకరణం స్వాతంత్ర్యపు హక్కును కల్పిస్తున్నది. అత్యంత ముఖ్యమైనటువంటి హక్కు స్వాతంత్ర్యపు హక్కు. కాబట్టి 19వ అధికరణం మీద ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఇంతకుముందు నేను లెసన్ చెప్పుకుంటూనే చెప్పాను, జీవించే హక్కుని కల్పిస్తున్నటువంటి ప్రకరణం ఇది అని. జీవించేటువంటి హక్కుని కల్పిస్తున్నటువంటి ప్రకరణం 21వ ప్రకరణం. 21వ ప్రకరణం ఏం చెప్తుంది అంటే, చట్టసమ్మతంగా తప్ప ఏ ప్రాణికి, ఏ వ్యక్తికి ప్రాణహాని కలిగించకూడదు అని చెప్తుంది. కాబట్టి ఇది జీవించే హక్కును కల్పిస్తుంది. కాబట్టి 21వ అధికరణం అతి ముఖ్యమైనటువంటి అధికరణంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, 17వ అధికరణం దేని గురించి వివరిస్తుంది. మనకి 17వ అధికరణం దేని గురించి వివరిస్తుంది అంటే, అస్పృశ్యత నేరం లేదా అంటరానితనం నేరం అనేటువంటి విషయాన్ని అస్పృశ్యత నేరం అని చెప్పి మనకి 17వ అధికరణం తెలియచేస్తూ ఉంది. కాబట్టి 17వ అధికరణం, 21వ అధికరణం, 19వ అధికరణం, దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి మత స్వాతంత్ర్యపు హక్కుని వివరిస్తున్నటువంటి అధికరణాలు ఏంటి. మనకి మత స్వాతంత్ర్యపు హక్కుని కల్పిస్తున్నటువంటి అధికరణాల్లో 25 నుండి 28 వరకు ఉన్నటువంటి అధికరణాలు మత స్వాతంత్ర్యపు హక్కును కలిగిస్తున్నాయి. 25వ అధికరణం దేనికి సంబంధించింది అనే ప్రశ్న వస్తుంది. 20 ప్రాథమిక హక్కుల్లోని 25వ అధికరణం దేని గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి
స్వాతంత్ర్యాన్ని హక్కుని కల్పించింది 25వ అధికరణం. ఇంకో ముఖ్యమైనది ఏమిటి అంటే మీకు 28వ అధికరణం. 28వ అధికరణం ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ విద్యాసంస్థల్లో కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యాసంస్థల్లో కానీ మతబోధ జరగరాదు అని చెప్పేది 28వ అధికరణం అని చెప్పొచ్చు. ఇంకోటి 24వ అధికరణం దేని గురించి తెలియజేస్తుంది అంటే 24వ అధికరణం మనకి 14 సంవత్సరాలలోపు బాలబాలికలు తప్పకుండా విద్యను అభ్యసించాలి, విద్యా సంస్థలో మాత్రమే ఉండాలి తప్ప ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో కానీ గనుల్లో కానీ పనిచేయడాన్ని నిషేధించినటువంటిది ఏమిటి అంటే 24వ అధికరణం. అందుకోసమే మనం అక్కడక్కడ చూస్తుంటాం బాల కార్మిక వ్యవస్థ అని చెప్పి, బాల కార్మిక వ్యవస్థని రద్దు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల్ని ఖచ్చితంగా స్కూల్లోకే పంపాలి, స్కూల్లో మీకు ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఉచితంగా దుస్తులు ఇస్తున్నాం, ఏకరూప దుస్తులు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం, నోట్ పుస్తకాలు ఇస్తున్నాం, చివరికి పాకెట్ మనీ కూడా మీకు ఇస్తున్నాం, మీరు ఉచితంగా విద్యను అభ్యసించండి, మీ ఇంటి దగ్గర ఉండి విద్యను అభ్యసించలేకపోతే మీకు మేము ప్రాథమిక పాఠశాలలకు, ఉన్నత పాఠశాలలకి, జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలకి హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం, హాస్టళ్లలో ఉండి మీరు విద్యను అభ్యసించండి అనేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి 24వ అధికరణం అత్యంత ముఖ్యమైనటువంటిది. 14 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్లోనే ఉండాలి తప్ప ఎక్కడ కూడా బాలకార్మికులుగా పనిచేయొద్దు అనే ప్రకరణం 24వ ప్రకరణం చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం. ఇంకా సమానత్వపు హక్కు నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. సమానత్వపు హక్కు నుంచి వచ్చేటువంటి ప్రశ్న లోపల 14వ అధికరణం దేన్ని గురించి వివరిస్తుంది. ఇంతకుముందే చెప్పాను నేను మీకు, చట్టం ముందు అందరూ సమానులే అనే అభిప్రాయాన్ని 14వ అధికరణం తెలియజేస్తుంది. 14వ అధికరణాన్ని మనం దాదాపు బ్రిటన్ సమన్యాయ పాలన నుండి గ్రహించాం. బ్రిటన్ సమన్యాయ పాలన నుండి గ్రహించాం కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పేటువంటి అధికరణం 14వ అధికరణంగా చెప్తున్నాం. 16వ అధికరణం దేనికి సంబంధించింది అనే విషయం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి అనేది 16వ అధికరణం తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రాథమిక హక్కులు ఎన్ని అనే ప్రశ్న కూడా వస్తుంది. ఒక్కోసారి ప్రాథమిక హక్కులు ఎన్ని అన్నప్పుడు అక్కడ మీరు చూడండి 6 అని ఉంటే 6 కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి, ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అనే ఇచ్చి 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, లేకుంటే 61వ రాజ్యాంగ సవరణ, 62వ రాజ్యాంగ సవరణ అని ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో, జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో 1978వ సంవత్సరం లోపల 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కుని భారత రాజ్యాంగంలో నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి ఆస్తి హక్కు అన్నప్పుడు మీకు బండ గుర్తు రావడానికి మురార్జీ దేశాయ్ని గుర్తుపెట్టుకోండి. మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రి 1978 44వ రాజ్యాంగ సవరణ. ఈ 3 అంశాలని మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు 44లో ఆస్తి హక్కుని భారత రాజ్యాంగంలో నుంచి తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కు అని ప్రశ్న రావచ్చు. అట్లాగే ఇండియన్ మాగ్నా కార్టా అని దేనిని అంటారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇండియన్ మాగ్నా కార్టా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రాథమిక హక్కుల్ని ఇండియన్ మాగ్నా కార్టా అంటారు అని చెప్పచ్చు. ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు, భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు వివరించారు అని అడుగుతాడు.
అడిగినప్పుడు మీరు ఆదేశ సూత్రాలు చదివి, ప్రాథమిక హక్కులు చదివి, రాష్ట్రపతిని గురించి చదివి, వీళ్ళందరి గురించి చదివినప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మూడవ భాగంలో 12వ అధికరణం నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణాలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగం లోపల పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కులను తీసుకున్నప్పుడు ఒక్కసారి వాటిని చదివిన తర్వాత ఒక్కసారి మౌనంగా కూర్చొని ఆలోచిస్తే మీకు వీటికి సమాధానాలు దొరుకుతాయి. మౌనంగా కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అని నువ్వే ప్రశ్న వేసుకొని నువ్వే ఆన్సర్ వెతుక్కుంటే, నీకు దొరకకపోతే మళ్ళీ బుక్ చూసుకొని ఆ బుక్లో నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చూస్తావో అది నువ్వు మర్చిపోవు. కాబట్టి ఏ పుస్తకమైనా చదవండి, ఏ టాపిక్ అయినా చదవండి, ఒక్కసారి మౌనంగా సమీక్ష చేసుకోండి. మౌనంగా సమీక్ష చేసుకొని ఓహో, ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి, ఏ ప్రకరణంలో వివరించబడ్డాయి, ఎన్ని హక్కులు ఉన్నాయి, ఏ హక్కు దేని గురించి వివరిస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని అధ్యయనం చేయడం చాలా మంచి లక్షణంగా చెప్పచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే ప్రాథమిక విధులు. ఇప్పుడు మీకు చెప్పాను, ప్రాథమిక విధులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు లేవు. ప్రాథమిక విధుల్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానాల ద్వారా పరిరక్షించుకోలేము. న్యాయస్థానాలకి ఏమాత్రం సంబంధం లేనివి ప్రాథమిక విధులు. కేవలం ప్రతి పౌరుడు ఈ విధుల్ని విధిగా గౌరవిస్తూ బాధ్యతాయుతంగా మెలగాలి అని చెప్పే ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు మొత్తం ఇప్పుడు ఎన్నున్నాయి అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఈ 11 ప్రాథమిక విధులు మొత్తం మొదటిసారిగా అంటే 1976-42లో 42వ రాజ్యాంగ సభ ద్వారా 10 చేరిస్తే, ఇప్పుడు 2002లో 86వ రాజ్యాంగ సభ ద్వారా ఒక అంశాన్ని చేరిస్తే మొత్తం ప్రాథమిక విధులు 11 ఉన్నాయి. ప్రాథమిక విధుల్లో నుంచి కూడా రావచ్చు ఏమిటి అంటే మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధులు 11. 11వ ప్రాథమిక విధి దేని గురించి తెలియచేస్తుంది అంటే 14 సంవత్సరాల బాలబాలికలు విద్యని అభ్యసించాలి, నిర్బంధ విద్యను అభ్యసించాలి అనే విషయాన్ని తెలియచేసేటువంటిది ఏమిటి అంటే 11వ ప్రకరణం అని చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రాథమిక విధుల్లో నుంచి కూడా ప్రశ్నలు రావడానికి ఏ భాగంలో చేర్చారు, ఎక్కడ చేర్చారు, 51A అనే భాగంలో చేర్చారు అనేటువంటి విషయంలో నుంచి ప్రశ్నలు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు ఒక్కసారి చదవద్దు, కనీసం ఒకసారి చదివి రెండోసారి చదివినటువంటి టాపిక్ని ఇంపార్టెంట్ నోట్స్ రాసుకొని మళ్ళీ మూడోసారి దాన్ని పర్ఫెక్ట్గా చదివి 3-4 సార్లు చదివిన తర్వాత మౌనంగా ఆ టాపిక్ని గురించి ఆలోచించినట్లయితే ఆ టాపిక్లో నీకు రాని విషయం అంటూ ఏది ఉండదు. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నేను కోరుతున్నాను.